ఇప్పుడు మనం యాంటీబయాటిక్స్ ప్రస్తుతానికి ఉన్న యాంటీబయాటిక్స్ ఉన్నాయండి. కొత్త యాంటీబయాటిక్స్ పైప్ లైన్ చూసుకుంటే నెక్స్ట్ 5 to 10 ఇయర్స్లో యాంటీబయాటిక్స్ కొత్తవి వస్తాయన్న అవకాశం ఆశ ఎవరికి లేదు. ఇప్పుడున్న యాంటీబయాటిక్స్నే దానికి వేరే యాంటీబయాటిక్స్ కలిపి మిక్చర్ చేయడము, ఫిక్స్డ్ రికాంబినేషన్ చేయడము, దాంట్లో చిన్న చిన్న మార్పులు చేసి అదే మాలిక్యూల్ని మళ్ళీ బెటర్గా పనిచేసి తెప్పించడం తప్పితే కొత్త మాలిక్యూల్స్ పైప్ లైన్లో చాలా తక్కువ ఉన్నాయండి. ఇది చాలా ఇంపార్టెంట్, అందరూ తెలుసుకోవాల్సింది. ఎందుకంటే 5 to 10 ఇయర్స్లో కొత్త వ్యవసాయ అవకాశం కూడా లేదు. మనకి కొత్త కొత్త బ్రాండ్స్ వస్తున్నాయి, కాకపోతే ఏంటంటే ఉన్న యాంటీబయాటిక్స్ని కొంత చేంజెస్ చేసి కెమికల్ స్ట్రక్చర్లో మళ్ళీ పంపిస్తున్నాం, కొత్తది కనుక్కోలేకపోతున్నాం. మనం ప్రికాషన్స్ తీసుకుని తక్కువ వాడుకోవడం తప్పితే కొత్త వ్యవస్థ అనే ఆశ ప్రస్తుతానికైతే తక్కువే. ఫ్యూచర్లో ఏమైనా కొత్త వస్తే మంచిది, బట్ యాంటీబయాటిక్స్ కొత్త రావడం అనేది చాలా కష్టమైన విషయం. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది, రెసిస్టెన్స్ అంటే మనం ప్రస్తుతానికి ఉన్న యాంటీబయాటిక్స్ ఈ బ్యాక్టీరియా, ఫంగస్ అనే ఆర్గానిజమ్స్ ఎరాడికేట్ చేయడానికి పనిచేయట్లేదు, దాన్ని యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటాం. ఎందుకు ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది అనేది ఆలోచించుకోవాలి. ఫస్ట్ యాంటీబయాటిక్స్ అనేది మనం ఇచ్చేది ఎస్పెషలీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కే. యాంటీబయాటిక్స్ ఎప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇవ్వకూడదు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి పనిచేయకూడదు. సో ఇట్ ఈ స్పెసిఫిక్గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి ఇస్తాము. ఈ యాంటీబయాటిక్స్ ఇవ్వటం వల్ల ఆ బ్యాక్టీరియాస్ చనిపోయి ఇన్ఫెక్షన్ నుంచి పేషెంట్ బయటకు వస్తారు. కాకపోతే ఇది అవసరం ఉన్న దానికంటే ఎక్కువ వాడినా, అవసరం లేకపోయినా వాడినా, ఇర్రేషనల్గా ఓటీసీ అంటే మనకి జ్వరం దగ్గు రాగానే మెడికల్ షాప్కి వెళ్ళి యాంటీబయాటిక్స్ తీసుకుని తీసుకున్న కోర్సు కూడా కంప్లీట్ చేయకుండా వాడితే ఇన్అడిక్వేట్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ వల్ల కూడా ఈ బ్యాక్టీరియా అనేది మన యాంటీబయాటిక్స్కి ఎదురుగా అది కూడా ఫైటింగ్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం యుద్ధం చేసేప్పుడు ఇద్దరం ఫైట్ చేస్తూ ఉంటాం, యాంటీబయాటిక్స్ జర్మ్స్ని కిల్ చేయడానికి చూస్తుంది. ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుంది, దాన్ని ఫైట్ చేస్తూ దానివల్ల చనిపోకుండా ఉండడానికి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. సో ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే దాని డిఎన్ఏ మార్పులు చేసుకుంటుంది. డిఎన్ఏ మార్పులు చేసుకున్నప్పుడు ప్రస్తుతం ఉన్న యాంటీబయాటిక్స్ పనిచేయకుండా పోతాయి. సో దానివల్ల హయ్యర్ యాంటీబయాటిక్స్కి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది, అది ఎక్కువ వాడేసామంటే నెక్స్ట్ లెవెల్. సో ఇలా వాడుకుంటూ పోతే ప్రస్తుతానికి మనకి హయ్యర్ యాంటీబయాటిక్స్ వాడటం వల్ల మనకి కొత్త యాంటీబయాటిక్స్ వాడే అవకాశము తగ్గుతుంది, ఉన్న యాంటీబయాటిక్స్ వాడితేనేమో ఇన్ఫెక్షన్స్ తగ్గట్లేదు. సో దీనివల్ల పేషెంట్కి ప్రాణాపాయ స్థితికి వచ్చే అవకాశాలు ఉంటాయి.